యాక్చువల్గా మీరు ఏం మాట్లాడినా కూడా మీ మాటల్లో ఫైర్ ఉంటుంది, అందుకని నేను ఇక్కడ పెట్టారు. చల్లగా ఉంటుంది కొంచెం వీళ్ళకి వేడి తగల. అదే ఆయన అడిగింది కదా సార్. కాదు ఆల్రెడీ వడదెబ్బ తగులుతుంది కదా, మీరు మాట్లాడితే మామూలుగా రిపోర్టర్లు కానీ ఎవరికైనా కూడా, అందుకే కొంచెం బెటర్ గా ఉంటుందని కూల్ గా ఉంటుందని ఇక్కడ పెట్టారు. కూల్ ఉంచడానికి తెచ్చిన సార్. సార్ అయితే ఒక్క కామెంట్ మాత్రం నేను అడగాలనుకుంటున్నాను. యాక్చువల్గా మీరు మీ సక్సెస్ మీట్ అప్పుడు ఒక మాట అన్నారు, తర్వాత ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కొంచెం పెద్దోళ్ళు కూడా మా సినిమాని కూడా కొంచెం వచ్చి మాట్లాడితే బాగుంటుంది, మాది కూడా బాగుంది, మంచి రివ్యూస్ వస్తున్నాయని. అవును మీకు ఎన్టీఆర్ గారు బాగా క్లోజ్ కదా, మరి అలాంటి వాళ్ళని తీసుకొచ్చి డైరెక్ట్ మాట్లాడించకుండా ఆ మాట వాడడానికి కారణం ఏంటి, ఆ మాట ఎవరు ముద్రించాను? నేను పెద్దోళ్ళు అంటే సినిమాల గురించి మాట్లాడలేదు, అంతా యంగ్స్టర్సే ఉండే రివ్యూ రైటర్స్, కొంచెం ముసలోళ్ళు కూడా రాస్తే బాగుంటుంది పెద్ద పెద్దోళ్ళు అని చెప్పి చెప్పినండే. మీరు పెద్దోళ్ళు అంటే అట్లా అనుకురా. అప్పుడు అదే మీరు ఏం మాట్లాడినా సింగిల్ మీనింగ్ ఎప్పుడు మాట్లాడరు, రెండు కానీ మూడు. మీరు అపార్థం చేసుకున్నారు నన్ను. తర్వాత ఒక్క నిమిషం, ఇప్పుడు మీరు ఇంతకుముందు అంటున్నారు అందరూ ఒక 30 మినిట్స్ కి మాకు ఎలా ఉందని చెప్పి, మీరు హిమాలయాస్ లో షూట్ చేసి అంత కష్టపడి ఒక సినిమాని రిలీజ్ చేసినప్పుడు మీకు వచ్చిన రీచ్ అనేది మీరు అంటే మీ పడిన కష్టానికి అది సాటిస్ఫై అయ్యారా మీరు ఆ రీచ్ తోటి? సార్ నేను ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఫలక్నామాదాస్ కూడా రాలేదు. నేను షూటింగ్ చేయడం స్టార్ట్ చేసినప్పటికీ ఫలక్నామాదాస్ రిలీజ్ కూడా రాలేదు. సో నేను ఆ టైంలో కూడా ఈ సినిమా చేద్దామని డిసైడ్ అయినప్పుడు నా ఇంటెన్షన్ ఏమవుతుందో మీకు అర్థం కావాలి. ఈ సినిమా ఎక్కువ ఆ సినిమా తక్కువ అని ఏం లేదు. అండ్ నాకు తెలుసు నేను డెఫినెట్లీ ఎవరు చేయని అటెంప్ట్ చేసినా అని తెలుసు. ఆ అటెంప్ట్కి నా కెరియర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ వచ్చిందని తెలుసు. అండ్ నేను ఎంత అనుకున్నానో దానికంటే ఎక్కువ వచ్చిందని నాకు ఆయనకి ఇద్దరు తెలుసు. సో ఇన్ ఫ్యాక్ట్ ఐ థ్యాంక్ ఆడియన్స్. నేను మేము ఇంకా గొప్ప ఒక్క సినిమా గొప్ప సినిమా తీసిర్రు అని నాకు ఆయనకు మంచిగా అవార్డులు ఇచ్చి ఏదో మంచి పొగడతలు ఇచ్చి కలెక్షన్ రావు. యూజువల్లీ అదే జరుగుతుంది, మనం కొన్ని సినిమాలు చూసినప్పుడు అదే జరుగుతుందేమో అని భయపడ్డాం. సో అది మాత్రం జరగలేదు. అండ్ వీఆర్ ఆల్రెడీ సక్సెస్ఫుల్. మేము ఆ మాత్రం ఆ ఉత్తేజాలు అనుకున్న టైంలో దీన్ని కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఇచ్చారు ఆడియన్స్. మీరు చూస్తే ఎంటర్టైన్మెంట్ ఉండదు దీంట్లో. ఎంటర్టైన్మెంట్ అంటే మనం మాట్లాడుకునే కమర్షియల్ ఎంటర్టైన్మెంట్, డ్యాన్స్ కావచ్చు, రొమాన్స్ కావచ్చు, ఐటమ్ సాంగ్ కావచ్చు, ఫైట్లు కావచ్చు, ఇవేవి లేకుండా నేను అచీవ్ చేసింది చాలా పెద్దది అనుకుంటున్నాను నేను. అది మీకు కూడా తెలుసు. ఎన్టీఆర్ గారు ఈ సినిమా చూసారా? గామి చూసారా? ఎన్టీఆర్ ఇంకా చూడలేదు. సార్ నెక్స్ట్ విజయ్ గారు సార్, యాక్చువల్గా ఇప్పుడు విశ్వక్సేన్ మార్కెట్కి ఇది ఇలాంటి ఒక అటెంప్ట్ అంటే ఓకే, బట్ ఆయన ఎప్పుడు ఫలక్నామాదాస్ ముందే అప్పుడు విశ్వక్ గారి గురించి చాలా మార్కెట్లో రకరకాల కబుర్లు ఉండే. యాక్చువల్గా ఎప్పుడండి అప్పుడు ఫలక్నామాదాస్ ముందు ఆయనకు అదే ఎక్కువ అని ఇదే ఎక్కువ అని ఐ మీన్ నాకు నిజంగా తెలియదు. అప్పుడు తెలుసుంటే అదే తెలియదు. అదే ఆ టైంలో ఒక అంటే అప్పుడు న్యూ కమరే కదా, బిఫోర్ ఫలక్నామాదాస్ ఆయన అదంతా వేరు కదా. సో మరి అలాంటి టైంలో విశ్వక్సేన్ లాంటి వ్యక్తిని పెట్టుకుని ఇంత భారీ కమర్షియల్ ప్రాజెక్ట్ ఎత్తుకోవడానికి రీజన్ ఏంటి? భారీ కమర్షియల్ అన్నారు కదా, మేము నిజంగా అలా చూడలేదు. మాకు చిన్న పెద్ద ఆ లెక్కలు ఏమీ లేకుండా మేమేమి ఏ సినిమా అయితే మేము చూడాలనుకున్నామో అది చేసుకున్నాం. సో మీరు అన్న లెక్కలు ఆ క్యాల్కులేషన్స్ అవన్నీ నిజంగా అప్పుడు లేవు, ఇప్పుడు వస్తాయి ఎలాగైనా. సో అయితే హిమాలయాల్లో అంటే నాకు సినిమా ఫస్ట్ డే ఫస్ట్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఎవరన్నా హిమాలయాల్లో జస్ట్ పడితేనే మీరు చూపించిన లోయలై చాలా పెద్ద పెద్దగా అసలు గల్లంత అయిపోయేలాగా ఉన్నాయి. కానీ రెండు సార్లు పడ్డారు, ఒకసారేమో వాళ్ళందరూ వచ్చి సేవ్ చేశారు బాగానే ఉంది, రెండోసారి పడినప్పుడు ఏమి ఇంకా అసలు కనీసం చిన్న దెబ్బ కూడా తగ్గలేదు ఆయనకి అనేది కొంచెం మాకు అనిపించింది. సో దాని గురించి మీరు ఏమంటారు? ఓకే మీరు రేపు కథ పట్టుకుని నా ఇంటికి రండి ఏదన్నా, అర్థమైందా? మీ కథలు ఎంత లాజిక్కుందో నేను చూస్తా. యా లాస్ట్, సో మీరు చనిపోయారు అనుకుంటున్నారా బతికారు అనుకుంటున్నారా? అయితే ఏది ఎండింగ్ బతికారు కదా ఆల్రెడీ. ఐ యు షూర్? ఇంకా గామి 2 ఏమైనా ఉందా? లేదు లేదు కదా. మీకు అర్థం కాలే ఏది అది? అది అర్థమైంది, బతికే ఉన్నారు కదా. అర్థమైతే ఎందుకు అడుగుతారు? లాస్ట్ బతికే ఉన్నారు కదా. అది అది అర్థం అనుకున్నారు మీరు? అది కాదు అది. ఒక్కసారి ఒక్కసారి అయితే యాక్చువల్గా కేర్ ఆఫ్ కంచర్ పాలెం కానీ ఆ కానీ రెండు సినిమాలు కూడా ఇలాంటి ఒక జోల్ట్ అంటే ఒక వ్యక్తి జర్నీని ఫేజులు ఫేజుల కింద చూపించి లాస్ట్లో ఒకటని చెప్పి ఒక ఒక దీని మీదే రన్ అయింది కూడా. దానివల్ల మీరు అనుకున్న జోల్ట్ ఏదైతే ఉందో అంటే విపరీతంగా పెరాల్సిన జోల్ట్ అది అంతకుముందు ఆల్రెడీ వచ్చింది కాబట్టి అది కొంచెం ఎక్కడన్నా డైల్యూట్ అయిందని అనిపించిందా మీకు? ఒకే మనిషి జీవితంలో ఫేజెస్ అనే కాన్సెప్ట్ అంటే మా జోల్ట్ అది కాదండి మా హై. యాక్చువల్లీ హలో ఈ క్యారెక్టర్కి మనిషి స్పర్శ లేదు, ఆ స్పర్శ తగిలినప్పుడు రావాల్సిన జోల్ట్ నాకు ఇంపార్టెంట్, నాకు అదే వచ్చింది. మిగతా అది దట్ ఇస్ ఆల్. అది వందేళ్ళ తెలుగు సినీ చరిత్రలో ఎంతమందో చేశారు అవన్నీ రకరకాలుగా. మనం మీరు అన్న సినిమాలు కాకుండా ఇంకా 5-6 సినిమాలు పేరు చెప్తాను నేను మీకు, బట్ అది ఇంపార్టెంట్ కాదు జోల్ట్ అన్నది. కానీ ఎప్పుడైతే టచ్ చేశాడో అది జోల్ట్, అది ఐ థింక్ నాకు వచ్చింది, నాకు అది ఇంపార్టెంట్. సో యా
ఓకే లాస్ట్ టూ క్వశ్చన్స్ సార్, పర్సనల్ ఇంటర్వ్యూ పెట్టుకుందాం సార్. ఇదే మీకే ఏమైంది 2 నిమిషాలు. విశ్వకన్న ఓకే విశ్వకన్న, దిస్ ఇస్ చందు యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. లాస్ట్ టూ క్వశ్చన్స్ సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్, అండ్ ఇలాంటి ప్లేస్ లో ఇలాంటి ప్రమోషన్ అది మీకే చెల్లుబాటు అయితే ఇది క్రెడిట్ నేను అసలు తీసుకోను వీల్ ఐడియా. ఎస్ ఎస్ జీ బాయ్,